తెలంగాణలో వరద బాధితులకు ఉద్యోగులు భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణలో వరద ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాలు ముందుకొచ్చాయి. రాష్ట్రంలోని ఉద్యోగుల తరపున ఒకరోజు వేతనాన్ని అందిస్తున్నామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి తెలిపారు. 100 కోట్ల ఫండ్ ను ప్రభుత్వ సహాయనిధికి అందిస్తున్నామన్నారు. ఇక సీఎస్ శాంతికుమారిని కలిసి మెమొరాండాన్ని అందించామన్నారు. విపత్తుల సమయంలో ప్రభుత్వానికి అండగా ఉండడం తమ బాధ్యత అని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. గత మూడు రోజుల నుంచి వస్తున్న వర్షాలు విపత్తులకి మా సహాయంగా ఉద్యోగస్తుల సహాయంగా ఒకరోజు వేతనాన్ని ప్రకటించడం జరిగింది. సుమారు ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల యొక్క ఒకరోజు వేతనం అనేది దాదాపుగా 100 కోట్ల రుణాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి అందించబోతున్నాం. సెప్టెంబర్ వేతనంలో కట్ చేసుకోవాల్సిందిగా ఇప్పుడే గౌరవ చీఫ్ సెక్రటరీ గారిని కలిసి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఏదైనా విపత్తు జరిగినప్పుడు విపత్తుకి మేము అండగా ఉన్నామని ప్రజలకి ఉద్యోగస్తుల తరపున ఒక భరోసాని ఇవ్వాలనేది మా వంతు అందరము జేఏసీ తరపున ఏకగ్రీవంగా తీర్మానించి ఇవ్వటం జరిగింది. తెలంగాణలో వరద బాధితులకు ఉద్యోగులు భారీ విరాళాన్ని ప్రకటించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ ఈవినింగ్ లక్ష్మీ దుర్గ. మొత్తానికి తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయినటువంటి పంటలకు సైతము రాష్ట్ర ప్రభుత్వము 10,000 నుంచి 20,000 వరకు నష్టపరిహారం, 30,000కు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. నష్టపోయినటువంటి పశువులకు సైతము ప్రభుత్వము ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. ఇక ఎవరైతే వర్షాల కారణంగా చనిపోయిన వారు ఉన్నారో వారందరికీ కూడా 4 లక్షల నుంచి 5 లక్షలకు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము తమ వరదల కారణంగా చిక్కుకున్నటువంటి వారిని సంరక్షించడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తుంటే, ఇంకొక వైపు వరద బాధితులకు సహాయంగా ఉద్యోగుల సంఘం నిలిచింది. ఒకరోజు వేతనాన్ని దాదాపు సుమారుగా 100 కోట్ల విరాళాన్ని ప్రకటించినటువంటి తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఆస్తి ప్రాణనష్టం భారీగా జరిగిన నేపథ్యంలో ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ వి లచ్చిరెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులందరూ, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తమ ఒకరోజు వేతనాన్ని ప్రభుత్వ నిధికి విరాళంగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. తద్వారా వచ్చినటువంటి 100 కోట్ల రూపాయల విరాళాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు ఆ ఉద్యోగులు. ఈ విషయాన్నంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిషేక ఉద్యోగులకు చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ అభినందించారు. ఎందుకంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం మాత్రమే కాదు తమ వంతు సహాయంగా ప్రభుత్వ ప్రైవేట్ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఉద్యోగ సంఘాలు ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి విరాళంగా అందనున్నాయి. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగుల తరఫున ఈ సమస్య నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగ సంఘాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో పంచుకున్నాయి. మొత్తంగా ఇటు మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికీ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. జిల్లా ఎస్పీలు టీపీలతో మానిటరింగ్ చేస్తూ విపత్కర పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో అటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలో మరింత అప్రమత్తంగా ఉండడంతో పాటుగా వర్షాలు పూర్తి స్థాయిలో ఆగిపోయేటువంటి వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సన్నద్ధంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. రాజేష్.